యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న మూవీ హనుమాన్ అయితే ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుంది అయితే ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిపోయింది అనమాట అయితే ఈ మూవీలో ప్రతి అంశం కూడా ఎంతో పాజిటివ్ ఆ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది అయితే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా కూడా ఈ మూవీలోని కంటెంట్ గట్టిగానే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అయితే ట్రైలర్ విషయానికి వస్తే తేజ సజ్జ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారనిపిస్తుంది అనమాట ఇక ట్రైలర్లో సముద్రంలోని విజువల్స్ తోనే బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక చాలా బలంగా ఉండే హనుమాన్ ప్రతి ఒక్కరికి ఎలా తోడుగా ఉన్నాడు అలాగే ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు అతను ఎలా ఎదుర్కోవడానికి ఏ స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు అని ప్రతి ఒక్క అంశాన్ని ఇందులో మనకు చూపించడం జరిగిందనమాట అయితే ఇందులో విలన్ విషయానికి వస్తే ఇందులో విలన్ ఎలా అంటే పవర్ కోసం పరితపిస్తుంటాడనమాట తన దగ్గర ఉన్నంత పవర్ ఎవరి దగ్గర ఉండకూడదు అన్నట్టుగా అంటే ఉదాహరణకి అంజీ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇందులో అతని క్యారెక్టర్ కూడా ఉంటుంది అయితే అన్ని పవర్స్ తన సొంతం చేసుకున్న మన తేజ సజ్జ హీరో దగ్గరికి విలన్ ఎలా వచ్చాడు విలన్ ఎలా తనను కనిపెట్టాడు తన నుంచి పవర్స్ లాక్కోవడానికి విలన్ ఏ విధమైనటువంటి ట్రిక్స్ అనేటివి ప్లే చేశాడు అలా విలన్ క్యారెక్టర్ ఏంటో తెలుసుకున్న మన హీరో ఎలా అతన్ని ఓడించారు ఆ తర్వాత హనుమాన్ క్యారెక్టర్ కూడా ఏ విధంగా ఇందులో హైలైట్ కాబోతుంది అనే విషయాలు ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయన్నమాట ఇక ఈ మూవీ ఎంతో తక్కువ బడ్జెట్తో తెరకెక్కిందనమాట ఇక ఇందులో యూజ్ చేసిన గ్రాఫిక్స్ కానివ్వండి చాలా మనకు నేచురల్గా కూడా అన్నమాట అయితే ఈ ట్రైలర్లో మనకు తేజ సజ్జ క్యారెక్టర్ ఎంత సింపుల్గా ఎంత పవర్ఫుల్గా అనిపించిందో అదేవిధంగా అతని సిస్టర్ క్యారెక్టర్లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా చాలా పవర్ఫుల్గానే ఉంటుందని ఇక్కడ చూపించడం జరిగిందనమాట ఎలా రా అంటే ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా తన తమ్ముని జోలికి వస్తే వాడిని కొట్టి మట్టి కరిపించే అంత పవర్ఫుల్గా తన క్యారెక్టర్ని అయితే ఇందులో డిజైన్ చేయడం జరిగిందనమాట ఖచ్చితంగా ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారికి విలన్ క్యారెక్టర్లో నటించిన వ్యక్తికి ఖచ్చితంగా ఒక ఫైట్ అయితే ఉండడం జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది అయితే ఈ ట్రైలర్ చూశాక మీకేమనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్